నమస్తే విటాలిన్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. కుల్గామ్ లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్, ఇద్దరు లష్కర్ ఏ తోయబా ఉగ్రవాదులు హతం. మరోసారి చంద్రబాబు సర్కార్ పై కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో టీడీపీ వైసీపీ ఉమ్మడి ప్రభుత్వం కొనసాగుతుందంటూ విమర్శ. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంలో నేతల తీరుని ఎండగట్టిన అజయ్ శర్మ, తక్షణమే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ డిమాండ్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్దమైన వైసీపీ, కార్మిక గర్జన్ను విజయవంతం చేయాలని పిలుపు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసేన అడుగులు, పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున పార్టీలో చేరిన యువత. డీటెయిల్స్ చూస్తే సింహాచల పంచగ్రామాల భూ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉత్తరాంధ్ర ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ డిమాండ్ చేస్తున్నారు. సింహాచల భూ సమస్య పరిష్కారం కోరుతూ సమైక్య ప్రజా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతులు, ఏళ్ల తరబడి నివాసముంటున్న ప్రజల పట్ల దేవస్థానం దాడులకు పాల్పడడం సరికాదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పంచగ్రామాల భూ సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదని అన్నారు. ఎన్నికల వేళ రాజకీయ నేతలు గుప్పిస్తున్న కపట హామీలతో ఏళ్ల తరబడి 5 గ్రామాల ప్రజలు మోసపోవడం దౌర్భాగ్యమన్నారు. 100 రోజుల్లో భూ సమస్య పరిష్కారం అంటూ గద్దెనెక్కిన నాయకులు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తారని నిలదీశారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే తక్షణమే పంచగ్రామాల భూ సమస్యపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మన విశాఖపట్నం జిల్లాలో గత 18 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే పంచగ్రామాల భూ సమస్య. ఈ నెల 21వ తారీఖునే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం, మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఈ పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేయాలి, అయితే కోర్టులో కేసు కాబట్టి పరిష్కారం చేయలేకపోతామని చెప్తున్నాడు. మరి అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూన్12 విశాఖపట్నంలోనే జరిపినటువంటి మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో ఈ సమస్యను 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పారు. 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని, మరి అప్పటికే కోర్టులో కేసులు ఉన్నాయి, మరి కోర్టులో కేసు ఉన్నాయని తెలిసి నువ్వు పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడు కేసులు ఉన్నాయి అందువల్ల నేను పరిష్కారం చేయలేకపోతున్నాను 4 సంవత్సరాల తర్వాత చెప్పడంలో అర్థమే ఉందండి. అంత చేతకాని ప్రభుత్వం ఇది. అందువల్ల ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన రాజధాని కడతాను, పోలవరం ప్రాజెక్టు కడతాను అన్నట్టు చిన్న సమస్యని పరిష్కారం చేయలేడా అని అనుకుంటే పరిష్కారం చేసేయగలడు. కానీ ఆ చిత్తశుద్ధి ఆయనలో కనపడటం లేదు. అందువల్ల సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయని మేము చెప్తున్నాం. ఆ మార్గాలు మేం చెప్పింది కాదు, మీ అధికారం. అందాల సాగర్ తీరంలో ఆహ్లాదకర సైకిల్ సవారీని ప్రజలకు అందించేందుకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. ఆకర్షణీయ ప్రాజెక్టులో భాగంగా బీచ్ రోడ్లో సైకిల్ సవారీని శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ ప్రారంభించారు. స్మార్ట్ సిటీ బైక్ షేరింగ్ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 4 ప్రాంతాల్లో 25 చొప్పున అధునాతన సైకిల్స్ ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన గాలి, చల్లని కడలి, ప్రకృతి సోయగం, ఇది విశాఖ సాగర తీరం. ఇలాంటి వాతావరణంలో సైకిల్ సవారీ చేస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. నిత్యం సైకిల్ తొక్కుతూ ఉంటే ఆరోగ్యానికి కొదవ ఉండదు. అలాంటి ప్రాజెక్టుకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 4 కోట్ల రూపాయల వ్యయంతో స్మార్ట్ సిటీ బైక్ షేర్ పేరిట ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యకర నగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ సైకిల్ సవారీని ప్రవేశపెట్టింది. హెక్సీ సైకిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హెక్సీ యాప్ ద్వారా ప్రజలు సైకిళ్లను బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. ప్రస్తుతం సాగర తీరంలో ఉచితంగా 5 రోజుల పాటు అందుబాటులో ఉంచింది. అనంతరం కొంత రుసుమును చెల్లించడం ద్వారా వీటిని పొందవచ్చు. వాహన వినియోగంతో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. ఫలితంగా నగర జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇటీవల స్మార్ట్ సిటీగా విశాఖ నగరం ఎంపికైంది. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో కాలుష్య నివారణ ఓ భాగంగా ఉంది. దీనిపై దృష్టి సారించిన జీవీఎంసీ మోటారు వాహనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు ప్రధాన నగరాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న సైకిల్ షేరింగ్ సిస్టమ్ను విశాఖలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ప్రాజెక్టును నగరంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. చైనా, జపాన్ వంటి దేశాల్లోని ప్రధాన నగరాల్లో పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ నడుస్తోంది. మన దేశంలో ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉంది. గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్లోనూ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం విశాఖలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్లో భాగంగా నగరంలో కాలుష్యాన్ని నివారించాలి, ఇంధన వనరుల వినియోగం తగ్గించాలి. ఈ 2 లక్ష్యాలతో పాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగానే ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రజా రవాణా వినియోగిస్తే కొంతవరకు రద్దీని నివారించే అవకాశం ఉందనేది జీవీఎంసీ ప్రణాళిక. ప్రస్తుతం ఏటా నగరంలో వాహనాల వినియోగం 9% పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సైకిల్ వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 4 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందులో పైలట్గా 100 సైకిళ్లతో 3 నెలల పాటు సాగర తీరంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 25 సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రధాన పర్యాటక ప్రాంతాలైన కాళీమాతా దేవాలయం, పాండురంగాపురం, వైఎంసీఏ వద్ద 2 కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు 14 గంటల పాటు ఈ సైకిళ్లను అందుబాటులో ఉంచారు. సైకిళ్లను ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారనే వివరాలని సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ పర్యవేక్షిస్తుంది. ఆధార్ కార్డు ఆధారంగా సైకిల్ని నామమాత్రపు రుసుముతో అద్దెకు ఇస్తారు. ఒక కేంద్రంలో సైకిల్ను అద్దెకు తీసుకుని తన గమ్యానికి సమీపంలో ఉన్న మరో కేంద్రానికి అప్పగించే వీలు కల్పించారు. సో సైక్లింగ్ కోసం ట్రిప్ పెట్టారు, అందరూ వచ్చి చేయాలని అని చెప్పినాను. ట్రిప్ మాత్రం చాలా బాగుంది. యాప్ ఇన్స్టాల్ చేసి మామూలుగా ఇక్కడ సైకిల్ అంటే కోడ్ ఉంది, ఆ కోడ్ స్కాన్ చేసి సైకిల్ అన్లాక్ అవుతుంది. సైకిల్ తీసుకుని మామూలు రైడ్ చేసి మళ్ళీ పెట్టేయచ్చు. పెట్టాక సైకిల్ ఆటోమేటిక్ లాక్ అవుతుంది. సైకిల్ లాక్ తీసాక మనం వెళ్ళొచ్చు. చాలా మంది కావాలి, ఎప్పుడు కావాలి అప్పుడు నుంచి తక్కువచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు నిసేస్తూ వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో జూలై 1న నగరంలో కార్మిక గర్జన పేరుతో బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను గాజువాకా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులు కాపాడడంలో యూనియన్ పటిష్టంగా కృషి చేస్తోందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ది చెందుతున్న విశాఖలో కార్మికులు సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిష్కారంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. గర్జనకు వేలాదిగా కార్మికులు తరలి రానున్నారని వెల్లడించారు. అనుబంధ సంఘాలన్నీ కూడా బలోపేతం చేయాలనే నిర్ణయానికి పార్టీ అధ్యక్షులు అలాగే విజయసాయిరెడ్డి గారు అన్ని అనుబంధ సంఘాలను కూడా పటిష్టంగా పరచాలనే ఉద్దేశంతోనే మరి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్మిక వర్గం అంటేనే మరి ఏ పార్టీకైనా మనిషికి నిర్ణయంకి ఎంత ముఖ్యమో, పార్టీలకు కూడా ట్రేడ్ యూనియన్ అంత ముఖ్యమో. ట్రేడ్ యూనియన్ పార్టీకి నిర్ణయించాలి కనుక దాన్ని ముందు స్ట్రెంగ్ చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తించే ఈవేళ కార్మికులకి బీజేపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, దుర్మార్గమైనటువంటి పరిపాలన గురించి కూడా అందరికీ తెలుసు. అయినా ప్రజలందరికీ కూడా చాటే విధంగా ప్రజలు ఉన్నటువంటి ఈ వ్యతిరేకతని
అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఎంప్లాయీస్లో ఉన్న వ్యతిరేకతని కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు మరి ప్రభుత్వ తాలూకు వైఫల్యాన్ని చీల్చి చెండాడి ఎండగట్టినందుకు ఈ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మీద మరి గర్జన కార్యక్రమం ట్రేడ్ యూనియన్ పరంగా పిలిపివ్వడం జరిగింది. ప్రజా సమస్యలే ఎజెండాగా జనసేన పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త శివశంకర్ అన్నారు. మెగా అభిమానుల ఆత్మీయ కలయిక పేరుతో గాచువాకలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా అభిమానులందరికీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం శివశంకర్ మాట్లాడుతూ సామాజిక రాజకీయ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని దీన్ని సమూలంగా నిర్మూలించగల శక్తి జనసేనకే ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో మెగా అభిమానులంతా ఇక నుంచి జనసేన కార్యకర్తలేనని పేర్కొన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రత్యక్షంగా నేను చూస్తాను అన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అనేక సంవత్సరాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఎందుకున్నాయి, ఆ సమస్యలు దానికి కారణాలు ఏమిటి, పరిష్కార మార్గాలు ఏంటి అనేది అన్వేషించే ఆలోచనలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇటువంటి వినూత్నమైనటువంటి స్వచ్ఛమైన నీతివంతమైనటువంటి రాజకీయ పార్టీ జనసేన, ఆ జనసేన పార్టీలో ఈరోజు ఈ మెగా ఫ్యాన్స్ అభిమానుల కుటుంబం ఇదంతా కూడా జనసేన వసుదైక కుటుంబం. రాజకీయ సిద్ధాంతాలు భావజాలాన్ని ఆకర్షితులై ఈ ఉద్యమాన్ని బలపరచడం అన్నది కిం కర్తవ్యం, తక్షణ అవసరం అని భావించి మా మెగా అభిమానులు అందరూ కూడా ఈరోజు ఈ కుటుంబంలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజుతో వీరంతా కూడా జనసేన కుటుంబీ సభ్యులు అయిపోతున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కాంగ్రెస్ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన సేవలను అడ్డం పెట్టుకుని వైసీపీ నేత జగన్ ప్రచారాలు సాగించడం ఎంతవరకు సమంజసమని సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యకులు ఎల్ శ్రీను ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలు వేరని, కేవలం పదవీ వ్యామోహంతో వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలు వేరని, అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ లోగోలను వైసీపీ జెండాలో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న జగన్ తక్షణమే వైసీపీ జెండాలోంచి కాంగ్రెస్ లోగోలను తొలగించాలని, ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. జగన్ గారు ఆయన ఏమొచ్చి తల్లి కాంగ్రెస్ పార్టీని వీడి మరి ఆ యొక్క తల్లిని విడిచి మరి వేరొక మరి తల్లిని విడిచి వేరే దానికి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఆయన ఆశయాలకి అనుగుణంగా కాకుండా ఆయన ఆశయాలు వేరే విధంగా నడుచుకుంటున్నారు ఆయన. సో అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి పనులు మరి జగన్ గారు చెప్పుకోవడం ఎంతవరకు సమస్య మేము అడుగుతున్నాము. అలాగే రాజశేఖర రెడ్డి ఆశయం ఏంటంటే 2019లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని ఆయన యొక్క ఆశయం. కానీ ఆయన ఆశయాలకి విరుద్ధంగా మరి ఈయన బీజేపీతో పొత్తు కొట్టుకోవడం జరుగుతుంది. మరి మేము ఈ యొక్క సమావేశం తరపు నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు నిజంగా మీ నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనుకుంటే మీరు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ లోగోస్ అన్నీ తీసేసి మీరు సింగిల్గా మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో మీరందరూ మీరే చెప్పుకోవాలి తప్ప రాజశేఖర రెడ్డి గారు చేశారు లేకపోతే ఏదో ఎవరెవరో చేశారని చెప్పేసి అయితే మీరు చెప్పుకోకూడదు. తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు వ్యవహారం నివురు కప్పిన నిప్పుల తయారవుతోంది. ప్రస్తుతానికి గంటా పార్టీలో కొనసాగుతున్న అంతర్గతంగా అనేక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు సూచిస్తున్నాయి. వియ్యంకుడు ఉప ముఖ్యమంత్రి సర్ది చెప్పడంతో ముఖ్యమంత్రి కార్యక్రమాలకు హాజరైన గంటా అన్యమనస్కంగానే ఉంటున్నారు. టీడీపీ అధినేత ఆదేశాల ప్రకారమే తన్ను పార్టీలో ఒంటరి చేస్తున్నారనే ఆలోచనకు గంటా వచ్చారు. ఇక గంటా వైసీపీ వైపు చూస్తున్నారనే వాదనలకు బలం చేకూరుతున్నా అటువైపు నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా గంటా వ్యవహారంతో టీడీపీకి తలనొప్పులు తప్పిలలేవు.
తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం కొనసాగించిన గంటా శ్రీనివాసరావు ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్లలో కొనసాగి చివరకు సొంత గూటికే చేరుకున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా రెండోసారి పోటీ చేయని నేతగా గంటా శ్రీనివాసరావు గుర్తింపు పొందారు. ఈ సెంటిమెంటును బ్రేక్ చేస్తూ ఈ మారు తిరిగి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచన గంటాను ఇబ్బందుల పాలు చేస్తున్నట్లుంది. తన ఆప్తుడు సహచరుడు అవంతి శ్రీనివాస్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉండటం గంటా దీనికి అడ్డు తగులుతుండటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల బహిర్గతమైన విశాఖ జిల్లా టీడీపీ సర్వే గంటాను ఇబ్బందికి గురిచేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలోనే పార్టీ పరిస్థితి బాగాలేదనేది సర్వే సారాంశం. ఇది గంటా శ్రీనివాస్ వర్గానికి మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో పాటు జిల్లాలో జరుగుతున్న వివిధ పరిణామాలు గంటాకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని గంటా శిబిరం పావులు కదిపింది. తాము మిన్నకుంటే తమకు భవిష్యత్తు లేకుండా చేస్తారనే ఆలోచనలో గంటావర్గం పావులు కదిపింది. మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావడంతో పాటు జిల్లాలోని కార్యక్రమాలన్నింటికీ గంట డుమ్మ కొట్టి అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అదే సమయంలో విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో సదరు కార్యక్రమానికి కూడా హాజరు కాకూడదని గంటావర్గం తీర్మానించుకున్నట్లు సమాచారం. విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అధిష్టానం గంటా ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరు కాకపోతే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని భావించింది. గంటాను బుజ్జగించేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను రంగంలోకి దించింది. చినరాజప్ప గంటా ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరపడంతో పాటు గంటా వియంకుడు మరో మంత్రి నారాయణతో కూడా మాట్లాడించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు గంటాతో ఫోన్లో మాట్లాడారు. దీంతో గంటా ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యారు. అయినప్పటికీ ముభావంగానే గంటా ఉన్నారు. మరోవైపు గంటా తన వర్గానికి క్రమేణా దూరమవుతూ ఒంటరి అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబులతో పాటు గతంలో ఆయన వెంట ఉన్నవారంతా ప్రస్తుతం ఆయనకు దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధానంగా గంటాతో ఉండటం వల్ల తమకు కలిగే ప్రయోజనం కంటే ఆయన పొందే లబ్ధి ఎక్కువగా ఉంటుందని వారు భావించడమే. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ గంటా చేస్తున్న రైల్వే జోన్ పోరాటానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక పంచకర్ల దాదాపుగా మూడేళ్ల నుంచి గంటా కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. తప్పదు అనుకుంటే తప్ప ఆయన తన సొంత కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇక భీమిలి నియోజకవర్గంలో పోటీ చేసే విషయంపై గంటా అవంతి శ్రీనివాసుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ బేరుజు వేసిన టీడీపీ గంటాను మరింత ఇరుకున పెట్టే విధంగా పలు అంశాలను తెరపైకి తేవడంతో గంటా అలకబూనారు. గంటా తాత్కాలికంగా అలక వీడిన దీని ప్రభావం మాత్రం పార్టీపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా మంత్రివర్గంలో మంత్రులంతా విపక్ష నేత జగన్పై మాటల తోటాలు పేల్చినా గంటా మాత్రం శృతిమెత్తగా విమర్శించేవారు. దాంతో గంటా వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ కారణంతో కూడా టీడీపీ అధిష్టానం గంటా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పంచన చేరుతారని, అందువల్ల ఆయనను కార్నర్ చేస్తే దారిలో ఉంటాడనే ఆలోచన చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా గంటా వ్యవహారం టీ కప్పులో తుఫాను మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశాఖ రచయితల సంఘం రైట్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనువాద గ్రంథావిష్కరణ కార్యక్రమం పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ కమిషనర్ అసలం హానక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 హిందీ అనువాద గ్రంథాలను ఆవిష్కరించారు. ప్రపంచ ఉత్తమ సాహిత్యమంతా అనువాదాల రూపంలోనే లభిస్తోందని ఈ సందర్భంగా రెవెన్యూ కమిషనర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా జీవన విధానాలు, వేషభాషలు అనువాద సాహిత్యం ద్వారా పరిచయం అయ్యాయని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, కవులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ఈ 2 సంస్థల తరఫున 3 పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. తెలుగులో రచించిన 3 పుస్తకాలని శ్రీమతి పారినాథ నిర్మల్ గారు హిందీలో అందించారు. అవి 1 కవితావాగిని శ్రీ వివిఆర్ మూర్తి గారు రచించారు. మణిచరిత్ర డాక్టర్ ఆర్ సురాజలక్ష్మి గారు రచించారు. అదేవిధంగా అతిరథి అనే నవలను అనపరామకృష్ణ గారు రచించారు. ఈ 3 కూడా ప్రముఖ అనువాదకురాలు రచయిత్రి పారినాథ నిర్మల్ గారు హిందీలో అనువాదించారు. ఈరోజు ఇక్కడ పౌర గ్రంథాలయం విశాఖపట్నంలో మా 2 సంవత్సరాల తరఫున ఆవిష్కరణ సంరక్షణ జరిగింది. దానికి అసలు ముసలి గారు, అలాగే ప్రముఖ విశ్రామిక హిందీ ఆచార్య గారు ఎస్ శేషరత్నం గారు, డాక్టర్ ఎస్ కృష్ణబాబు గారు, వీరు కూడా వాటిని ఆవిష్కరించి ఆ పుస్తకాలను సంరక్షించారు. ఈ విధంగా హిందూ తెలుగు ఈ 2 రచనల మధ్య ఉన్న సంఘీభావాన్ని, ఆ రచనలో ఉన్న గొప్పతనాన్ని, మొత్తం భాషాభేదం లేకుండా జాతీయ భావంతో ఇక్కడ రచయితలందరూ కూడా చక్కగా ఆస్వాదించి అనుభవించి వాటిని విని అందరూ సంతోషించారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు విశాఖ రచయితల సంఘం తరఫున మహిళలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని బ్రాండిక్స్ ఇండియా ప్రతినిధి దూరస్వామి అన్నారు. శ్రీమతి వైజాగ్ 2018 పేరిట నిర్వహించిన కాంటెస్ట్ పోస్టర్ను నిర్వాహకుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో 16,000 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, మహిళల స్వశక్తి, వారి అభివృద్ది పట్ల బాధ్యతతో తాను ఈ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కేవలం అందాల పోటీగా భావించకుండా వారి ఆత్మవిశ్వాసం, అభినయం, టాలెంట్ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జూలై 5 నిర్వహించే శ్రీమతి వైజాగ్ 2018 ఆడిషన్స్లో నారీమణులు పాల్గొనాలని ఆకాంక్షించారు. లాస్ట్ టైం మిస్ వైజాగ్ కూడా నిర్వహించాలని నన్ను అందులో చీఫ్ గెస్ట్ గా రమ్మన్నప్పుడు చాలా మంది ఆర్గనైజేషన్స్ నన్ను రావద్దు, మీరు ఇట్లాంటి వాటికి పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా అబ్జెక్షన్ చేశారు. వారికి కూడా నేను కన్విన్స్ చేశాను, మిస్ వైజాగ్ అంటే అదేదో అందాల పోటీలు, అమ్మాయిల్ని అసభ్యంగా చూపించడం, ర్యాంప్ వాక్ చేయడం, ఇలాంటి ఒక అపోహ నుంచి మీరు బయటికి రండి, అలాంటి ఎట్టి పరిస్థితులు జరిగితే మీరు కూడా రండి పార్టిసిపేట్ చేద్దాం మాతో పాటు అని చెప్పి వారికి కూడా నేను కన్విన్స్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. వీటన్నిటి వెనుక ఒకటే ఉద్దేశం ఏంటంటే మహిళల్ని ప్రోత్సహించడం, వారిని అభినందించడం, గౌరవించడం. అది చేసినప్పుడు వారికి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆనందంతో ఆరోగ్యం వస్తుంది. వారు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, ఆ కుటుంబం చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మహిళలు లేకుండా సమాజం మనుగడ లేదు. హిమాచల్ ప్రదేశ్ వేదికగా జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారులు 32 పథకాలను సాధించినట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కన్నన్రెడ్డి నరసింహరావు తెలియజేశారు. ఇందులో విశాఖకు చెందిన క్రీడాకారులు 5 గోల్డ్, 5 బ్రాంజ్, 6 సిల్వర్ మెడల్స్ను సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 16 మంది క్రీడాకారులను అసోసియేషన్ తరపున అభినందిస్తున్నట్లు చెప్పారు. నేటి కాలంలో విద్యార్థులు చదువును కొనసాగిస్తూనే ఆట విడుపుగా కరాటే, కిక్ బాక్సింగ్ వంటి క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని కన్నన్ రెడ్డి సూచించారు. క్రీడలు ఆత్మరక్షణ, శారీరక పుష్టితో పాటు మానసిక ఉల్లాసాన్ని అందజేస్తాయని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హిమాచల్లో జరిగినటువంటి జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 48 మంది క్రీడాకారులు వెళ్ళారు. అందులో 32 మెడల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సాధించారు. మన విశాఖపట్నం జిల్లాకు చెందిన 16 మంది క్రీడాకారులకు ఈరోజు 5 గోల్డ్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులందరినీ అభినందిస్తూ వీళ్ళందరికీ ఇంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చి మెడల్ సాధించడానికి కృషి చేసినటువంటి సెక్రటరీ ఆనంద్ బాలు గారు,
మరి సీనియర్ కోచ్ అయినటువంటి ఉమా మహేశ్వర గారు, సునీల్ గారు, మిగతా శివగారు, మిగతా మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో నిరంతరం సేవలు కొనసాగిస్తున్న ప్రేమ సమాజం సర్వసభ్య సమావేశాన్ని సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రేమ సమాజం అధ్యక్షులు కంచర్ల రామబ్రహ్మం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సంస్థ సభ్యులు ప్రేమ సమాజ అభివృద్ధికి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి డాక్టర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఓ నిర్దిష్ట ప్రణాళిక సంస్థ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కంచర్ల అన్నపూర్ణ ఆడిటోరియంను ఏసీ హాల్గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా విస్తృతంగా ఉచిత విద్య, వైద్య శిబిరాలు విస్తృతికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మరోవైపు గో సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. మేము మరికొన్ని కార్యక్రమాలు వారు మిస్ అయ్యారు, అనాథ ప్రాత సంస్కరణలు మేము చేస్తున్నాం. అలాగే ఇక్కడ పిల్లలకి ఎల్కేజీ నుంచి 10th class వరకు ఆడపిల్లలందరికీ, 5వ తరగతి వరకు మగపిల్లలు, తర్వాత 10th వరకు ఆడపిల్లలకి ఫ్రీగా చదువు చదివిస్తున్నాము. ఎవరికి ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఈ రకంగా ఈ చుట్టుపక్కల ఉండే లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలందరికీ విద్య, అందులో బాగా చదివే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ప్రేమ సమాజం చదివిస్తామని చెప్పి చెప్తున్నాము. అలాగే మా తోట ఒకటి ఉంది తగరపోస్ దగ్గర, ఈ ఆవులన్నీ ఇక్కడ ఉండడం మంచిది కాదు అని హెల్త్ గ్రౌండ్స్ చెప్తే అది నేను ఫ్రీగా మా తోటలో పెట్టుకోవడానికి 20 సంవత్సరాలు లీజ్ కింద అడిగారు, ఫ్రీగా ఇవ్వడానికి మా భూమి ఇస్తున్నాము. అక్కడికి ఆవులన్నీ తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే బాలబాట లక్ష్యమని బాలబాట పత్రిక ఎడిటర్ కె స్వరాజ్యం వెంకటరమణమ్మ పేర్కొన్నారు. జిల్లా పౌర గ్రంథాలయం వేదికగా బాలబాట దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలలను అతిథులు, వక్తులుగా ఆహ్వానించి వారి ప్రతిభా పాఠవాలను కనబర్చే విధంగా వివిధ కార్యక్రమాలు రూపొందించారు. అనంతరం ప్రతిభా పురస్కారాలు, ఆత్మీయ సత్కారాలు, పుస్తకావిష్కరణ, బాలల కథా సంకలనం, కవితా సాహిత్య సమాలోచన వంటి వివిధ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కళారత్న పొట్లూరి హరికృష్ణ హాజరయ్యారు. నేను బాలబాట పత్రిక 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. ఆ పత్రిక ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో ఆరంభ పెడుతున్న సందర్భంగా సహకరించినటువంటి రచయితలు, రచయిత్రులు అలాగే 13 జిల్లాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి సత్కారాలు చేసుకుంటున్నాను. ఈ సభకి ప్రథమ భాగంలోని పిల్లలే వక్తలుగా, పిల్లలే చేసిన వచ్చి వాళ్ళు ఒక సభని నిర్వహించడం అన్నది వాళ్ళకి నేర్పిస్తారని. కాపుల సమస్యలపై పోరాటం సాగిస్తామని నూతనంగా ఏర్పాటైన శ్రీకృష్ణ దేవరాయ గాజువాక కాపు సంక్షేమ సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు కూర్మన్నపాలెంలో జరిగిన సమావేశంలో కాపు నాయకులు గుడివాడ అమ్మన్న మాట్లాడారు. ఐక్యతతోనే ఏదైనా సాధించగలమన్నారు. కాపులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. రేపు కాపు విద్యార్థులు కానివ్వండి, పేదవాళ్ళకి కానివ్వండి, అటువంటి వర్గాలు కానివ్వండి, మనలో ఉన్నటువంటి మరి తక్కువ మరి మధ్యతరగతులకు కాకుండా మరి పేద వర్గాలకి చేదోడు బాధపడు బాధోడుగా ఉండి వాళ్ళ కూడా మనం ఎంతో హెల్ప్ చేసి వాళ్ళ ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేయాలి. కాపు కార్పొరేషన్ ఏదైతే చేస్తుందో అదేవిధంగా మనకు కూడా కాపు మనం ఇక్కడ ఫండ్స్ పెట్టుకొని ఇక్కడ విద్యార్థులకి మనం చేయించినటువంటి పరిస్థితి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల్గామ్లో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్, ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం. మరోసారి చంద్రబాబు సర్కార్పై కన్నె లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో టీడీపీ, వైసీపీ ఉమ్మడి ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శ. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంలో నేతల తీరుని ఎండగట్టిన అజయ్ శర్మ, తక్షణమే సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ డిమాండ్.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ, కార్మిక గర్జన్ను విజయవంతం చేయాలంటూ పిలుపు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసేన అడుగులు, పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పార్టీలో చేరిన యువత. ఏవీ బులెటిన్ అప్డేట్స్ స్టేట్ చేయండి.